హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈరోజు నేను సంథింగ్ స్పెషల్ వీడియో మీకు చూపిస్తాను. నేను రెగ్యులర్గా నా మోటివేషనల్ మాటలు మీకు వినిపిస్తాను కదా, ఈరోజు మా ఆవిడ చేసిన మిఠాయి మీకు చూపిస్తాను. ఆ మిఠాయి మరేంటో కాదండి, బెల్లంతో చేసినటువంటి గవ్వలు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పంచదార గవ్వలు, బెల్లం గవ్వలు అని. మా ఆవిడ బెల్లం గవ్వలు చేసిందండి, సూపర్గానే వచ్చాయి, చాలా బాగున్నాయి. అసలు చూస్తూ ఉంటేనే నోరూరించేలాగా ఉన్నాయి. చాలా ఈజీగా చాలా చక్కగా చేయొచ్చండి. ఎవరైనా అఫ్కోర్స్ ఆడవాళ్ళు చేస్తే సూపర్గానే ఉంటాయి, అఫ్కోర్స్ మగవాళ్ళు కూడా చేయొచ్చండి, నలభీములు లాగా ఉంటారు కదా. బట్ లేడీస్ చేస్తే మటుకు ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. మా ఆవిడ కూడా ఆ బెల్లం గవ్వల్ని చేసింది. పంచదారతో చేస్తారు గవ్వల్ని, బెల్లంతో కూడా చేస్తారు. అయితే లిటిల్ బిట్ పంచదార గవ్వల కంటే బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండోయ్. ఏంటి ఇలాగ మాట్లాడుతూ నోరూరిస్తూనే వెళ్తావా, వీడియో చూపించేది ఏదైనా ఉందా అని అంటున్నారా? ఓకే ఓకేనండి, వీడియోలోకి వెళ్దాం. మరి పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈరోజు ఒక స్పెషల్ స్వీటు మీకు తయారు చేస్తుంది మా ఆవిడ, అది చూపించబోతున్నాను. వీటిని బెల్లం గవ్వలు అంటారు. ఈ బెల్లం గవ్వలు తయారు చేయడానికి ముందుగా మైదా పిండిని మనం పూరికి చపాతీకి కలుపుకుంటాం కదా, అలా మెత్తగా పిసికి అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. అలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత దానికోసం గవ్వలు తయారు చేయడానికి, అదిగో చూస్తున్నారు కదా, అలా ఒక చిన్న చెక్కది చిన్న పరికరం ఉంటుంది, అదిగో దాని మీద అలా పెట్టేసి ఉండలుగా తయారు చే అలా నొక్కినట్టయితే అది గవ్వలుగా దానిల మీద గీతలు వస్తాయండి. ఇలా నాజూగ్గా మీకు చూపిస్తాను ఆ తర్వాత. అదిగో అలా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అదిగో మీరు గమనిస్తున్నారు కదా, జస్ట్ ఏమీ లేదండి, చాలా సింపుల్. అలాంటిది ఒక చిన్న పరికరం ఆ చెక్కతో తయారు చేసినది గవ్వల కోసం. దాని మీద ఇలా గీతలు గీతలు ఉంటాయండి. ఆ గీతల మీద అలా మనం బొట్టన బ్రెళ్ళతో అలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక డిజైన్ పడుతుంది దాని మీద అన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అలా చేసుకుంటూ వెళ్ళాలండి. నెమ్మదిగా చేసుకోవాలి, దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు, బట్ ఆడవాళ్ళు చేస్తే దాని తాలూకు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఏమంటారు, చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్తుండాలన్నమాట. అదిగో అలా నెమ్మదిగా అలా ఒత్తుతూ అలాగే చేసుకుంటే వెళ్ళదు. ఆ పీట మీద అండి అది ఉంటుంది. ఇలా అన్ని తడిపి పెట్టుకోవాలి. అలా నెమ్మదిగా మెల్లగా అలా చేసుకుంటూ, అదిగో చూస్తున్నారు కదా, అదిగో చూడండి. అలా అన్నీ చేసుకున్న తర్వాత అదిగో ఇలా స్టవ్ వెలిగించి ఒక బాణెలో నూనె పోసి, అదిగో ఇందాక తయారు చేసుకున్న గవ్వల్ని ఈ నూనెలో బాగా అంటే దోరగా అంటే రెడ్డిష్ కలర్ వచ్చేలాగా మనం వాటిని దోరగా వేయించుకోవాలి. అదిగో చూడండి, అవి ఆ నూనెలో వేయగానే బాగా కాగున్నట్టుంది నూనె. ఆ నూనెలు అవి ఎలా ఇలా ఇలా అంటున్నాయి చూస్తున్నారు కదా. అలాగా నూనెలో వేయడం అనేది చెయ్యాలన్నమాట. అవి చేసిన తర్వాత అవి బాగా రెడ్డిష్ కలర్ వస్తాయి కదండి, ఆ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అలాగే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి దాన్ని తిప్పుతూ అలా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ చేయడమేనే మైదా పిండిది కదా, మైదా పిండి చాలా వైట్గా ఉంటుంది కదండి, ఆ వైటిష్గా ఉన్నది నూనె బాగా బాగా కాలినప్పుడు అవి దోరగా ఆ రెడ్డిష్ కలర్లోకి వస్తాయి. ఇది కొంచెం ప్రాసెస్ అన్నమాట, వైట్గా ఉంటాయి కాబట్టి. అదిగో అలా అప్పుడప్పుడు దాన్ని అలా అలా దాంతోన జాలిగంట అంటారా ఏమంటారు, దాంతో అలా అలా తిప్పుతూ ఉండాలి. తిప్పేసిన తర్వాత అవి బాగా రెడ్డిష్ కలర్లోకి వస్తాయి కదా, అప్పుడు మనం తీసి పక్కన ప్లేట్లో చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి. ఇదిగో చూడండి, గవ్వలు రెడ్డిష్ కలర్లోకి అంటే దోరగా వేగాయి కదండి. అంటే నూనె బాణల్లో నూనె బాగా వేడి అయితే ఆ తర్వాత కాస్త మనం కూడా మంట కాస్త స్టవ్ మంట కూడా కాస్త పెంచుకుంటే కాస్త తొందరగా అవుతాయి. అదిగో చూడండి, అప్పుడే కాస్త దోరగా వేగున్నాయి. ఆ దోరగా వేగున్న అది అలా మనం అదో చూసారా, అప్పుడే మనకు కనిపిస్తోంది కదా, ఇందాక ఎంత తెల్లగా ఉన్నాయి, మైదా పిండి లాంటి తెలుపు అంటారు కదా, మిల్కీ వైట్ అంటారు కదా, ఆ మిల్కీ వైట్లో ఉన్నవి ఇప్పుడు కాస్త అదో దోరగా రెడ్డిష్ కలర్లోకి వచ్చాయి. అలా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి, మీరు గమనిస్తూ ఉన్నారు కదండి. అదిగో
అవి చూడండి ఎంత బాగా గవ్వలు, నిజంగా గవ్వల్లాగే కనిపిస్తున్నాయి కదా. చూడ్డానికి కూడా కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఇక తినడానికి దాని తర్వాత ఉంటుందిలేండి దాని టేస్టు, మాటల్లో చెప్పలేము. అదిగో ప్రస్తుతానికి గవ్వలు పచ్చిగా ఉన్నవి తయారు చేసినవి ఈ నూనెలో వేయించాలా రెడ్డిష్గా వచ్చాయి, చూడ్డానికి భలే ఉన్నాయి. ఇక ఒక గిన్నెలో ఆల్రెడీ బెల్లాన్ని కాస్త నీళ్లు పోసి ఉడికించి దాన్ని వడబోసుకుంటే, ఎందుకంటే అందులో ఏవైనా ఉంటాయి కదా చెత్త, అలా అవి లేకుండా ఆ వడబోసుకున్న నీళ్లు వేడి చేసి, ఇప్పుడు ఇందాక అది ఏమంటారు అది ఇలాచీ పౌడర్ చూసారా, ఇందాక మా ఆవిడ అరచేతిలో వేసుకొని వేసింది అది ఇలాచీ పౌడర్. అంటే చాలా ఘుమఘుమలాడడానికి టేస్ట్ రావడానికి ఇలాచీ పౌడర్. అది ఇప్పుడు బెల్లం పాకమండి, అది అలా కలుపుకుంటూ కలుపుకుంటూ తీగ పాకం వరకు రావాలండి. తీగ పాకం వచ్చేంతవరకు అలా కలుపుతూనే ఉండాలి. ఆ యొక్క ఇందాక మనం చేసిన గవ్వలకు ఇవి సరిపడేంతగా కొన్ని నీళ్లు వేసేసుకొని ఆ బెల్లం పాకం అలా తయారు చేసుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా అలా స్టవ్ మీద పెట్టి అలా ఇది కలుపుతూ ఉండాలన్నమాట. కాస్త స్లిమ్ మంట కూడా కాస్త తక్కువ పెట్టుకోవాలి. అదిగో చూస్తున్నారు కదా అలా బెల్లం కదండి, ఆ కలర్ కూడా చాలా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది కదా, అది చూడండి. అలాగా మనం కొద్దిసేపు అలా చేస్తే అది తర్వాత తీగ పాకం వరకు రావాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు తీగ పాకం వచ్చేస్తుంది. ఇందాక అదిగో గమనిస్తున్నారు కదా వేళ్ల మధ్యలు ఇలా అంటే అది కొంచెం అలా తీగలాగా సాగాలన్నమాట. అది అదిగో బురుగు బురుగుగా ఎలా వస్తుంది చూడండి, చాలా ఇది అవుతోంది ఆ బెల్లం పాకం. అంటే ఒక తీగ పాకం వచ్చేసింది అంటే ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి గవ్వల్ని ఇందులో వేసుకునడానికి అదిగో అనువుగా తయారైంది అని అంటున్నాను. అదిగో అలాగ వేస్తున్నారు మా ఆవిడ. ఇందాక మనం తయారు చేసినటువంటి గవ్వల్ని ఆ బాణెలో నూనెలో దూరగా వేయించినటువంటి వాటిని ఇందులో వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట. అంటే ఆ బెల్లం పాకం ఏదైతే ఉందో అదంతా వీటికి అంటుకునేలాగా మిక్స్ చేయాలి బాగా అన్నీ అందులో వేసి. గమనిస్తున్నారు కదా మీరు అలా అన్నీ వేసేసి ఒకసారి అలా దాంతో అదిగోండి అలా కలపాలన్నమాట. అంటే ఆ పాకమంతా వాటికి అంటుకోవాలి మొత్తం. ఈ గవ్వలకు ఏవైతే ఉన్నాయో ఆ బెల్లం పాకం మొత్తం ఈ గవ్వలకు అలా కలిపేసిన తర్వాత మొత్తం వచ్చేస్తుందండి. అదిగో అలా చూస్తున్నారు కదా, అలాగే అదే గమనిస్తున్నారు కదా అలా అవుతున్నాయన్నమాట అన్ని. ఇందాక ఆ తీగ పాకంతో బెల్లం పాకంతో కలిపిన గవ్వల్ని తీసుకొచ్చి ఇలా ఒక వెడల్పు ప్లేట్లో వాటిని అలా కాసేపు, అంటే బాగా పచ్చిగా ఉంటుంది కదా అన్నిటికయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. అదిగో మీరు గమనిస్తున్నారు కదా గవ్వలు ఎంత బాగా తయారయ్యాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, క్రిస్పీగా కూడా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి బెల్లం గవ్వలు రెడీ, చాలా సూపర్గా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను ఒక రెండు మూడు లాగించేసాను ఆల్రెడీ, భలే రుచిగా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి. బెల్లం గవ్వలు చాలా రుచిగా ఉంటాయండి, పంచదారతో కూడా గవ్వలు చేస్తారు కానీ బెల్లం గవ్వలే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా. అదిగో చాలా క్రిస్పీగా వచ్చాయి, అలా విరవగానే ఎలా విరిగిపోతున్నాయంటే అంత క్రిస్పీగా వచ్చాయని చెప్పేసి అది సాక్ష్యం అన్నమాట దానికి అలా అన్నమాట. సో బెల్లం గవ్వలు చేసుకోవచ్చు, పంచదార గవ్వలు కూడా చేయొచ్చు, రెండు సూపర్గా ఉంటాయి. అయితే బెల్లం గవ్వలు ఒకంత ఎక్కువ టేస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బెల్లం గవ్వలు ఎలా ఉన్నాయండి, నేను చెప్పినట్టు భలేగా ఉన్నాయి కదూ, నిజంగా అండి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆ బెల్లం పాకంలో ఈ గవ్వల్ని వేసి తీశాక అది ఒకటోటి ఇలా క్రిస్పీ క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉంటే తింటే ఆహా సూపర్గానే ఉందండి, చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మా సిస్టర్స్కి అడిగి చేయించుకోండి బావగారులు, అలాగే అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా వదినమ్మలని వాళ్ళని అడిగి చేయించుకోండి, అమ్మ కూడా చాలా చక్కగా చేసి పెడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపో మాపో మీ ఇంట్లో కూడా బెల్లం గవ్వల్ని చేయించుకొని తినండి. అంటే మీరు అంతకుముందు తినలేదు, అంతకుముందు మీ ఇంట్లో చేయలేదు అని కాదండి, ఇది చూశాక ఒకసారి నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, మౌత్ వాటరింగ్ అంటారు కదా. మరి అలాంటప్పుడు మీరు హైదరాబాద్కి వస్తే మా ఇంటికి వస్తే మేము పెడతాము, లేదంటే మీరే మీ ఇంట్లో చేసుకుని తినాలి కదండి. మరి ఒక్కసారి మనసులోకి వచ్చాక నోట్లోకి అయితే రావాల్సి ఉంటుంది కదా, ఏమంటారు. థ్యాంక్స్ అండి, మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి. ఎందుకంటే మా ఆవిడ అబ్బా నేను చేసిన స్వీట్కు బెల్లం గవ్వలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి మా ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక రహస్యం అండోయ్, అలా మీరు మంచి కామెంట్స్ పెట్టి చాలా బాగున్నాయంటే నాకు మరిన్ని రకరకాల వంటకాలు చేసి పెడుతుంది తినడానికి, మరి లాగిన్ చేయొచ్చు కదా.
థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.